హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన శంకర్పాలి ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ఈ శంకర్పాలి లోపలి నుండి సాఫ్ట్గా, బయట నుండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెడితే 1-2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి. శంకర్పాలి చేయడానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ మైదాపిండి, 1 కప్పు పాలు, 1 చిన్న కప్పు చక్కెర లేదా 120 గ్రాముల చక్కెరను తీసుకోండి, 3/4 కప్ నెయ్యి, చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి. గ్యాస్ ఆన్ చేసి 1 గిన్నెలోకి పాలను తీసుకుందాం. ఇందులోనే షుగర్ని యాడ్ చేసి బాగా వేడి చెయ్యాలి. పాలు ఇలా వేడవగానే పక్కన పెట్టి మరో గిన్నెను తీసుకోండి. ఇందులో నెయ్యిని వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడయ్యాక గ్యాస్ ఆఫ్ చెయ్యండి. ముందుగా మనం మైదా పిండిలో ఉప్పు, యాలక్కుల పొడిని వేసి కలపాలి. ఆ తర్వాత మనం వేడి చేసిన నెయ్యిని వేయాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో మిక్స్ చేయాలి. ఇలా 2 చేతులతో నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ముద్దలు ముద్దలుగా లేకుండా పిండిని బాగా మిక్స్ చేయాలి. చూడండి, మనం నెయ్యిని పిండికి బాగా మిక్స్ చేశాక ఇలా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసిన పాలను కొన్ని వేస్తూ కలపాలి. చూడండి, మనం తీసుకున్న పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండి కంటే మరి కాస్త సాఫ్ట్గా కలపాలి. ఎందుకంటే మనం పిండిని 1 గంట పాటు నానబెట్టాలి. అలా నానబెట్టినప్పుడు ఈ పిండి కాస్త గట్టిగా మారుతుంది. కాబట్టి మనం పిండిని ముందుగానే కాస్త సాఫ్ట్గా కలిపి పెట్టాలి. ఇలా కలిపాక మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టాలి. మీరు ఫాస్ట్గా చెయ్యాలి అనుకుంటే 1 అరగంట అయినా నానబెట్టాలి. గంట తర్వాత మూత తీసి మరోసారి పిండిని బాగా మిక్స్ చేయండి. మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే కాస్త వేడి పాలను కానీ లేదా ఆయిల్ని కానీ వేసి కలపండి. పిండిని ఇలా తీసుకొని రౌండ్గా చేసి తాళాలి. మరి చపాతీలా కూడా చేయకూడదు, కాస్త థిక్గానే ఉంచాలి. ఇప్పుడు సైడ్లను కట్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఈ విధంగా మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇంత థిక్గా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం పిండిని మొత్తం ప్రిపేర్ చేయాలి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ ఎక్కువగా వేడవకూడదు, అలా అని కూల్గా కూడా ఉండకూడదు. మనం వీటిని వేసినప్పుడు ఇలా ఫ్రై అయ్యేలా ఉండాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇవి వేయగానే పైన నల్లగా అయి లోపల సరిగ్గా కుక్ అవ్వదు.
ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక గరిటెతో నిదానంగా కలుపుతూ ఫ్రై చేయాలి. అలాగే వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ రంగులోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మనం మిగిలిన శంకర్ పాలీలను కూడా ఫ్రై చేసుకుందాం. వీటిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ మెథడ్. మీరు చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా రావడానికి ప్రతి చిన్న విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాను. అలాగే మనం ఈ రెసిపీలో యూజ్ చేసే నెయ్యి క్వాంటిటీ, క్వాలిటీ రెండూ బాగుండాలి. అప్పుడే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, కాస్త పొంగినట్టుగా వచ్చాయి కదా. చూడండి, చాలా సాఫ్ట్గా క్రంచీగా వచ్చాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 1-2 నెలల వరకు తినవచ్చు. చాలా రోజులు ఇవి నిల్వ ఉంటాయి. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే టీ టైంలో తినవచ్చు. అలాగే పిల్లలకు బాక్స్కు కూడా పెట్టవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫ్రెండ్స్, ఈ శంకర్పాలి రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.